హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ట్రెండ్స్ మనం ఇప్పుడు శాత వాహనులకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో క్వశ్చన్ గుణార్డ్యుడు రచించిన బృహత్ కథ ఈ భాషలో కలదు బృహత్ కథ అనేది పైశాచికం భాషలో కలదు నెక్స్ట్ క్వశ్చన్ బట్టి ప్రోలు యొక్క ప్రాచీన నామం ఏమిటి బట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం ఏంటంటే ప్రతిపాలపురం నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలంలో ఒకటి బై ఆరవ వంతు లేదా పద్దెనిమిది శాతం పన్నును వసూలు చేసేవారు వీరు ప్రధానంగా రోమన్ దేశస్తులతో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు అయితే ఈ కాలంలో అంతర్జాతీయ నౌకా కేంద్రం ఏమిటి అంతర్జాతీయ నౌకా కేంద్రం అదేంటంటే అరికమేడు అనేది అంతర్జాతీయ నౌకా కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ హాలుని వివాహాన్ని తెలిపే గ్రంథం ఏమిటి హాలుని యొక్క వివాహాన్ని తెలిపే గ్రంథం ఏమంటే లీలావతి పరిణయం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వానిలో సరిగా జత చేయనిది ఏమిటి సరి కానటువంటిది ఏమిటి ఓకే సరి కానటువంటిది ఏంటంటే వందన గోష్ఠులు వందన గోష్ఠులు పరిపాలన సభలు అనేది సరికానటువంటి జత సరి అయినటువంటివి ఏంటంటే ఆహారాలు అంటే ఆమాత్యులని నిగమాలు అంటే నిగమ సభలని గ్రామం అంటే గ్రామని ఓకే ఇవన్నీ కూడా సరి అయినటువంటివి దీని ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ స్కందావారం అంటే ఏమిటి స్కందావారం అంటే ఏంటంటే ఆప్షన్ త్రీ సైనిక స్థావరం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో సరికానిది ఏమిటి సరికానిది ఏమిటి సరి కానటువంటిది ఏంటంటే ఆప్షన్ ఫోర్ కసకారులు మేదరివారు అనేది సరికానటువంటిది సరి అయినటువంటివి ఏంటంటే కోలికుడు అంటే నేత నెక్స్ట్ కులరికులు కులరికులు అంటే కుమ్మరులు అదేవిధంగా వదకులు బదకులు అంటే వడ్రంగులు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి సరికానటువంటిది ఓన్లీ ఆప్షన్ ఫోర్ కాబట్టి ఆన్సర్ కూడా ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ సగం ప్రాకృతం సగం సంస్కృత పదాలు ఉన్న పదాలు ఉన్నటువంటి శాసనం ఏమిటి ఓకే సగం ప్రాకృతం ఇంకా సగం సంస్కృత పదాలు ఉన్నటువంటి శాసనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వృషభ దత్తుని నాసిక్ శాసనం వృషభ దత్తుని నాసిక్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జున కొండ శిథిలాలను మొదట కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కల్నల్ మెకంజీ కనుగొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ బట్టి ప్రోలు ప్రాచీన నామం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతిపాలపురం నెక్స్ట్ క్వశ్చన్ పద్మనంది భట్టారకుడు ఎవరి తొలినామం పద్మనంది భట్టారకుడు అనేది ఎవరి యొక్క తొలినామం ఆన్సర్ ఇది కొండ కుందనాచార్యులు వీరి యొక్క తొలినామం నెక్స్ట్ క్వశ్చన్ నాగార్జునుడు ఎవరి కుట్ర వలన హత్య చేయబడ్డాడు ఆన్సర్ ఆర్యశృంగుడు ఓకే నాగార్జునుడు వీరు ఆర్యశృంగుడు కుట్ర వల్ల హత్య చేయబడ్డాడు నెక్స్ట్ క్వశ్చన్ అభిదమ్మ కోశ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ అశ్వఘోషుడు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల నాణాల మీద ఉన్నటువంటి పేర్లు అన్నీ బ్రహ్మీ లిపిలోని ఏ భాషలో ఉండేవి బ్రాహ్మీ లిపిలోని ఏ భాషలో ఉండేవి ఆన్సర్ బ్రాహ్మీ లిపిలోని ప్రాకృత భాషలో ఉండేవి శాతవాహనుల నాణాల మీద ఉన్నటువంటి పేర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది చిత్రాలలో శాతవాహనుల నాణాలపై ముద్రించబడింది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ కుందేలు నెక్స్ట్ క్వశ్చన్ వసుబంధు వసుబంధు అనేది ఏ గ్రంథానికి వ్యాఖ్యానం రాశాడు వసుబంధు వీరు ఏ గ్రంథానికి వ్యాఖ్యానాన్ని రాశాడు ఆన్సర్ ఆప్షన్ వన్ శతశాస్త్రం అనే గ్రంథానికి వ్యాఖ్యానాన్ని రాశారు నెక్స్ట్ క్వశ్చన్ టిబెట్లోని యానాన్ని ఎవరు ప్రచారం చేశారు కాలచక్ర యానాన్ని ఆప్షన్ టూ పద్మ సంభవుడు ప్రచారం చేశారు నెక్స్ట్ క్వశ్చన్ కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పేరు కౌంట్ ఆఫ్ ఇండియా అని ఎవరికి పే పేరు ఆన్సర్ నాగార్జునుడికి పేరు నెక్స్ట్ క్వశ్చన్ పద్మానంది భట్టారకుడు ఏ మతం యొక్క ప్రముఖ ఆచార్యుడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ జైనము నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనులు ఆంధ్రవారు ఓకే శాతవాహనులు ఆంధ్రవారు అని డాక్టర్ కే గోపాలచారి సిద్ధాంతానికి గల ఆధారం ఏంటంటే నాసిక్ శిలా శాసనంలో పేర్కొన్నటువంటి పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలోకి కావడం ఇది దీనికి గల అనమాట ఇంకా హాలుని విహారం లీలావతిలో ద్రాక్షారామంలో జరగడం హాలుని యొక్క వివాహం అనేది లీలావతితో ద్రాక్షారామంలో జరగడం ఇంకా మెగస్తనిస్ తన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ముప్పై దుర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు అదేవిధంగా శ్రీముఖునికి సంబంధించినటువంటి నాణ్యంలో కొండాపూర్ అంటే మెదక్లో కోటిలింగాల వద్ద లభించింది ఇవన్నీ కూడా ఆధారాలు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర శైలి గల ప్రదేశం ఎక్కడ ఉత్తర శైలి ఉన్నటువంటి ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ త్రీ జగ్గయ్యపేట జగ్గయ్యపేట నెక్స్ట్ క్వశ్చన్ పంచాష్టికాయ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్మనంది నెక్స్ట్ క్వశ్చన్ ఓడబొమ్మలను లేదా నౌక చిహ్నాలను నాణాలపై ముద్రించినటువంటి శాతవాహన రాజెవరు ఆన్సర్ ఆప్షన్ టూ యజ్ఞశ్రీ శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎక్కడ ఉంది ఆన్సర్ గుడి మల్లంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ బౌద్ధ వాంగ్మయంలో ధాన్య కటకంకు గల పేరేమిటి ధాన్య కటకంకు గల పేరేంటంటే శైలి నెక్స్ట్ క్వశ్చన్ సహపానుడి జోగల్ తంబి నాణాలను తిరిగి ముద్రించినటువంటి శాతవాహన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి ప్రసిద్ధి చెందినటువంటి జైన ఆచార్యుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ కొండ కుందనాచార్యుడు నెక్స్ట్ క్వశ్చన్ పద్మనంది భట్టారకుడు అనే పేరు ఏ ప్రముఖ ఆచార్యుని యొక్క అసలు పేరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కొండ కుందాచార్యుడి యొక్క అసలు పేరు నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన శాతవాహన యుగంలో గూడూరు దేనికి ప్రసిద్ధి గూడూరు అనేది దేనికి ప్రసిద్ధి ఆన్సర్ సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో జైనాచార్యుడు కొండా కుందాచార్యుని రచన కానటువంటిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లేఖ అనేది జైనాచార్యుడు కొండా కుందాచార్యుని యొక్క రచన కానిది సమయసారం వీరి యొక్క రచనే ప్రవచన సారం కూడా వీరి యొక్క రచనే అదేవిధంగా నియమసారం కూడా వీరి యొక్క రచనే దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య నాగార్జునుడు తాను రచించినటువంటి ఏ గ్రంథంలో రాజ్య సిద్ధాంతంను ప్రతిపాదించారు ఆన్సర్ ఆప్షన్ వన్ రత్నావళి రాజపరి కథ రత్నావలి రాజపరి కథ నెక్స్ట్ క్వశ్చన్ తిలక మంజరి గ్రంథ రచయిత ఎవరిది తిలక మంజరి గ్రంథ రచయిత ఆన్సర్ ఆప్షన్ టూ ధనపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య నాగార్జుని గ్రంథాలన్నీ కూడా ఏ భాషలో ఉన్నాయి ఆన్సర్ సంస్కృత భాషలో ఉన్నాయి ఆప్షన్ టూ సంస్కృతం నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిలో ఆచార్య నాగార్జున్ని రచన కానిది ఏమిటి నాగార్జుని యొక్క రచన కానటువంటిది ఏంటంటే సమయసారం అనేది ఆచార్య నాగార్జుని యొక్క రచన కాదు సుహృళ్ళ లేఖ వీరి యొక్క రచనే ప్రజ్ఞాపారమితి శాస్త్రం కూడా ఆచార్య నాగార్జునుని యొక్క రచనే ఇంకా ద్వాదశ నియ నియక శాస్త్రం ద్వాదశ నియక శాస్త్రం కూడా వీరి యొక్క రచనే కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీముఖుడు నెక్స్ట్ క్వశ్చన్ నవనగర స్వామి బిరుదుగల రాజెవరు నవనగర స్వామి బిరుదుగల రాజెవరు ఆన్సర్ ఆప్షన్ టూ రెండో పులోమావి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల కాలం నాటి గృహ చైత్యాలయం ఆన్సర్ ఆప్షన్ వన్ గుంటుపల్లి నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల జన్మస్థలం కన్నడ ప్రాంతం అని పేర్కొన్న వారెవరు ఆన్సర్ ఆప్షన్ టూ సుక్తాంకర్ సుక్ గారు పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ శాత శాతవాహనుల అందరిలో కూడా గొప్పవాడెవరు ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు నెక్స్ట్ క్వశ్చన్ బెనాటక స్వామి అనే బిరుదుగల శాతవాహన రాజు ఎవరు బెనాటక స్వామి అనే బిరుదుగల శాతవాహన రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ గౌతమిపుత్ర గౌతమిపుత్ర శాతకర్ణి ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ షైన్ ఇండియా ఎడ్యుకేషన్ డాట్ అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్